సెకండ్ మెథడ్లో మనం బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మన బ్యాంక్ బ్రాంచ్ నేమ్ ఫిల్ చేయాలి, అండ్ నేమ్ ఆఫ్ ది కస్టమర్ మన నేమ్, అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి, అండ్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అండ్ ఇక్కడ హారిజంటల్ లైన్లో మన అకౌంట్ నెంబర్ని ఫిల్ చేయాలి. మనకు ఉంది సింగిల్ అకౌంటా జాయింట్ అకౌంటా. సింగిల్ అకౌంట్ అయితే ఇక్కడ సింగిల్ అని రాయాలి, అండ్ కస్టమర్ సిగ్నేచర్ మన సిగ్నేచర్, అండ్ డేట్ ఆ రోజు ఏ డేట్ అయితే ఆ డేట్. ఇలా ఫామ్ని ఫిల్ చేసి మన బ్యాంక్ బ్రాంచ్లో ఇవ్వాలి. తర్వాత వాళ్ళు మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కిట్ ఇస్తారు. ఇది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కిట్. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కిట్లో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. వీటితో మనం onlineSBI.com అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సో onlineSBI.com అని సెట్ చేయాలి. onlineSBI.com సెర్చ్. ఆఫ్టర్ దట్ ఆన్లైన్ ఎస్బీఐ క్లిక్. పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ అని ఉంది. లాగిన్ అండ్ ఇక్కడ కంటిన్యూ టు లాగిన్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కిట్లో టెంపరీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. సో వాటిని మనం ఇక్కడ టైప్ చేయాలి. అవి టెంపరీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మనం తర్వాత మళ్ళీ న్యూ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్ స్టెప్లో. మనం లాగిన్ అవ్వాలి అంటే మనకి కంపల్సరీ ఉండాలి టెంపరీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. కరెక్ట్గా ఫిల్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ కిట్లో ఫస్ట్ యూజర్ నేమ్ ఇస్తారు, తర్వాత పాస్వర్డ్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ మెథడ్ 1లో చూపించినట్లు ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో బెనిఫిషియరీ అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.